కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగ్రామన్ అన్నారు. ఆదిలాబాద్ వ్యాపార మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోళ్లను ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ తో కలిసి తూకం యంత్రాలకు పూజలు చేశారు. శనగలు విక్రయించేందుకు వచ్చిన తొలి రైతును సత్కరించారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాగా క్వింటాలకు 5335 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 1.52 లక్షల ఎకరాల్లో 8 లక్షల క్వింటాలు పండినట్లు అంచనా వేశారని పేర్కొన్నారు. దాదాపు 34885 మంది రైతులు మరి 1,75,000 ఎకరాల్లో మరి రోజు పంటను సాగు చేసిన విషయం కూడా మీ అందరికీ మనవిస్తా ఉన్నాను. 1,52,76,000 ఎకరాల్లో మరి పంటను పండించడం జరిగింది. దాదాపు మరి 8,42,209 క్వింటాలు రావచ్చని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది.